హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మీకు నెక్స్ట్ వీక్కి ఏమేమి స్టాక్స్ మీరు చేయాలి అని మనము అనలైజ్ చేసి ఇస్తున్నాము కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ మండే నుంచి ఈ స్టాక్స్ని మీరు ఫాలో చేసుకొని ఎలా చేయాలి ట్రేడ్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి అంటే నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పేశాను ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీ మేనేజ్మెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా మనీ మేనేజ్మెంట్ లేకుండా డిజాస్టర్ అయిపోయింది అది వచ్చి ఇది కామన్గా అందరికీ జరిగేది బట్ కొన్ని చాలా సంఘటనలు చూసిన తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేసుకున్న తర్వాత మీ అందరికీ చెప్తున్నాను మనము ఒక రూపాయి పెట్టుబడి పెట్టేటప్పుడు కరెక్ట్గా మనకి కెపాసిటీ ఉంటేనే పెట్టాలి లేకపోతే మనము అసలు స్టాక్ మార్కెట్ జోలికి రాకూడదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ స్పెక్యులేటివ్ ఇక్కడంతా ప్రాఫిట్స్ వస్తుంటుంది లాస్ వస్తుంటుంది అన్నీ ఈక్వల్గా మనం మేనేజ్ చేసుకుంటా మనం వెళ్ళిపోవాలి అట్ దండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా అనేది చూసుకోవాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం బిజినెస్ చేస్తున్నాం బిజినెస్ చేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పది స్క్రిప్ట్స్లు మనం ట్రేడ్ చేసినప్పుడు వన్ ఆర్ టూ స్క్రిప్ట్స్ వచ్చి నెగిటివ్లో వెళ్తుంది అందుకని మనము పాజిటివ్ సైడే మనం ఎప్పుడు ఆలోచించాలి నెగిటివ్ వన్ ఆర్ టూ పోయినా కూడా మిగతా ఎనిమిది వచ్చి పాజిటివ్ ఉండేటట్టు మనం చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు నేను ఒక షార్ట్ టర్మ్ అంటే నేను మీ మీ అందరికీ చెప్తాను కదా షార్ట్ టర్మ్ ఇది వచ్చి టోటల్గా ఒక పన్నెండు వారాలు ట్వెల్వ్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్కి షార్ట్ టర్మ్ ఈ స్టాక్స్ని మీరు యూస్ చేసుకోండి మీ కెపాసిటీ ఉంటేనే ట్రేడ్ చేయండి లేకపోతే మార్కెట్ వాచ్ చేయండి తర్వాత మీరు ఫండ్స్ అని అలకెట్ అయిన తర్వాత వస్తూనే ఉంటుంది ఎన్నో స్క్రిప్ట్స్ వస్తుంది చూసుకోండి అది ఫస్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ వచ్చి అపార్ ఇండస్ట్రీస్ బై ఓన్లీ అబౌ చూడండి అపార్ ఇండస్ట్రీస్ బై ఓన్లీ అబౌ ఎయిట్ ఫార్టీ ఫైవ్ చూడండి ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు పైనే ఈ స్టాక్ను మనం కొనాలి అపేర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వచ్చి మార్కెట్ వచ్చి సెవెన్ నైంటీ ఫోర్ ఉంది సెవెన్ నైంటీ ఫోర్ కాబట్టి ఇప్పుడు కొనకూడదు ఓన్లీ బై అబౌ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పైన కొన్నామంటే ఈ స్టాక్ వచ్చి థౌజండ్ థర్టీ వన్ ట్రిబుల్ టూ చూడండి థౌజండ్ థర్టీ వన్ ట్రిబుల్ టూ అంటే ఒక పన్నెండు వారాల్లో ఈ స్టాక్ వచ్చి ఇలా పర్ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది స్టాప్లాస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టాప్లాస్ అపార్ ఇండస్ట్రీస్ అప్పర్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా వచ్చి త్రీ థౌజండ్ క్రోస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది టూ థౌజండ్ ఫోర్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఇక మరొక స్టాక్ సెంచురీ టెక్స్టైల్స్ మీ అందరికీ తెలుసు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు నైన్ ఫోర్టీన్ ఉంది ఇప్పుడు కొనబాకండి బై ఓన్లీ అబౌ బై ఓన్లీ అబౌవ్ నైన్ థర్టీ ఫైవ్ నైన్ థర్టీ ఫైవ్ పైన ఈ స్టాక్ను మీరు కొనండి కొన్నారంటే ఈ స్టాక్ వచ్చి టార్గెట్ థౌజండ్ ఎయిటీ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ చూడండి ఇప్పుడు నైన్ ఫోర్టీన్ ఉంది ఇప్పుడు కొనొద్దు బై ఓన్లీ అబౌ నైన్ థర్టీ ఫైవ్ పైన కొనండి టార్గెట్ వచ్చి థౌజండ్ ఎయిటీ ఫోర్ సెకండ్ టార్గెట్ వన్ టూ త్రీ ఎయిట్ స్టాప్లాస్ వచ్చి సెవెన్ ఫార్టీ చూడండి స్టాప్లాస్ వచ్చి ఏడు వందల నలభై రూపాయలు స్టాప్లాస్ ఇది కూడా వచ్చి టెన్ థౌజండ్ క్రోస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది నైన్టీన్ నైంటీ నైన్ నుంచి ఇది మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది తర్వాత మీకు మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి జనరల్గా మనము వర్క్షాప్స్ జరుపుతున్నాము మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనము హైదరాబాద్లో కూడా ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనము ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ ఫిబ్రవరి ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ మనము ఒక పెయిడ్ వర్క్షాప్ హైదరాబాద్లో ఐటీసీ కోయినూరులో మాదాపూర్ ఐటెక్ సిటీలో మనం జరుపుకు జరుపుకోబోతున్నాము వర్క్షాపు ఓన్లీ ఫార్ దోజు ఆర్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని సంప్రదించండి అందరికీ కాదు ఎవరికి ట్రేడింగ్లో ప్యాషన్ ఉందో నేర్చుకోవాలని తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా యానింగ్ చేయాలి అనేది చూసుకొని మీరు ఇది వచ్చి ఒక పెయిడ్ వర్క్ షాప్ ఇది ఫిబ్రవరి పన్నెండు పదమూడవ తారీఖున మనకి ఐటీసీ కోయినూర్ మాదాపూర్ ఐటెక్ సిటీలో జరుగుతుంది అది ఇది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని సంప్రదించండి డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు అది తర్వాత మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎన్నో స్టాక్స్ మనము కొన్ని స్టాక్స్ షార్ట్ టర్మ్ కూడా ఇస్తున్నాము అది కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు అది ఇప్పుడు మనము మరొక స్టాక్ మూడో మూడో స్టాకు ఈ స్టాక్ వచ్చి ఒక స్మాల్ క్యాప్ అంటే ఒక వంద కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ లోపు ఉన్న స్టాక్ ఇది ఈ స్టాక్ వచ్చి డీబిఎస్ స్టాక్ బ్రోకింగ్ డీబీఎస్ స్టాక్ బ్రోక్ ఇది ఈ స్టాక్ వచ్చి చూడండి ఎన్ఎస్సి కోడ్లో డిబిఎస్ స్టాక్ బ్రో అని ఉంటుంది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇరవై ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఉంది ఈ స్టాకు ఇరవై ఆరు రూపాయలు ముప్పై ఐదు పైసలు నడుస్తుంది ఈ స్టాకు ఈ స్టాక్ని ఎప్పుడు కొంటారంటే ట్వంటీ సెవెన్ రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు బై చేయండి ఇరవై ఏడు రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొనండి కొన్నారంటే టార్గెట్ వచ్చి థర్టీ ఫోర్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ స్టాప్లాస్ వచ్చి ఎయిటీన్ రూపీస్ చూడండి ఇవన్నీ వచ్చి చాలా ఎందుకంటే అలా మనం ఒక ట్వెల్వ్ వీక్స్ లోపు మన టార్గెట్స్ అన్నీ రాకపోతే ఇమ్మీడియట్గా ఇవన్నీ ఎగ్జిట్ అయిపోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఇవన్నీ వచ్చి షార్ట్ టర్మే చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ షార్ట్ టర్మ్ మన లాంగ్ చెప్పారు దీన్ని ఓ మనం పన్నెండు వారాలు చెప్తే వీళ్ళు పన్నెండు సంవత్సరాలు ఓల్డ్ చేస్తారు అలా చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఓన్లీ టోటల్గా ఒక ట్వెల్వ్ వీక్స్ కోసం ఈ స్టాక్స్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు త్రీ స్టాక్స్ చెప్పున్నాను అప్పర్ ఇండస్ట్రీస్ సెంచురీ టెక్స్టైల్స్ తర్వాత డిబిఎస్ స్టాక్ ప్రో సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం థ్యాంక్ యూ